వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపునకు ప్రతి ఒక్కరు సైనికుల్లో పనిచేయాలన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు కత్తి కనకయ్య, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెర్ల మర్లేశం, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఇటిక్యాల ఇల్లింగయ్య, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బోనాల రమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు ఈర్నాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. కనకైనా కార్ లో ఉన్నప్పుడు మాట్లాడితే సార్ 4 రోజుల క్రితమే ఫైల్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ వేయడానికి వచ్చినాయి అన్నాడు. ఇక వాటన్నింటినీ కూడా నేను ఆఫ్టర్ ఎన్నికల కోడ్ తర్వాత చూస్తానండి. మన దగ్గర ఉంటుంది కాబట్టి సమస్యలు కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి కూడా మనం ఏదైతే కరెంట్ ఇంటి బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పని తీసేయాలన్నారో నేను కలెక్టర్ గారితో అప్పుడే మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు పోదాను. మీ అందరు కూడా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ క్యాండిడేట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఈరోజు వెలిచాల రాజేంద్ర గారు నిన్నటి నుంచి మండలం ఉన్నటువంటి ఇక్కడ 40 మండలాలు 6 మున్సిపాలిటీ వారు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా రేపటి నుంచి మన కాన్స్టిట్యూన్సీలోకి వస్తా ఉంది వేముల నియోజకవర్గంలో. రేపు ఉదయం 7 గంటలకు మేడిపల్లి మండల కేంద్రంలో, 9 గంటలకు భీమార మండలంలో, 11 గంటలకు కత్తాపు మండల కేంద్రంలో 3 రోడ్ షోలు వెలిచాల రాజేంద్ర రావు గారు ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నేను కూడా వస్తున్న క్రమంలో ఇక్కడ మండల నాయకత్వం విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఉదయం పూటిన రండి ఒకసారి, అక్కడ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో కూడా చూస్తారు. 3000కు తక్కువ కాకుండా సభ జరపాలని ఒక నిర్ణయం తీసుకున్న ప్రతి మండల కేంద్రంలో కాబట్టి